నిన్ను అడిగితే నువ్వు చెప్పాలంటే పక్కన ఉండి అంతే ఓకే. ఇప్పుడు మమ్మల్ని అడిగారు మేము చెప్తాం, మమ్మల్ని అడిగారు వాళ్ళు మేము చెప్తాం, వాళ్ళు అడుగుతారు మేము చెప్తాం. అసలు నువ్వెవరు, అసలు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తావు? చెప్పు వీడియో తీసి నీకన్నీ తెలుసు కదా, నువ్వే మాట్లాడవచ్చు మా కలిగి ఎందుకు చెప్తాం మనం, నీకన్నీ తెలుసు కదా, నువ్వు యూట్యూబ్ కాదు, నువ్వు యూట్యూబర్ అన్నావు. క్వశ్చన్స్ రావడానికి క్వశ్చన్స్ కాదు, నువ్వేదో మళ్ళీ నువ్వు అన్ని యూట్యూబర్ అయినా నువ్వు మళ్ళీ మాకు ఎదురు క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు ఫస్ట్ క్వశ్చన్ మేము అడుగుతున్నావు, నువ్వు ఆన్సర్ చెప్తున్నావు, మళ్ళీ నువ్వు ఎలా ఉంటుంది? క్వశ్చన్ అడుగు, ఆన్సర్ చెప్తాను రా, నువ్వు అడుగుతారా మేము వీడియో చేస్తారా? అంతేగాని నువ్వేదో క్వశ్చన్స్ అడిగి నువ్వు ఆన్సర్ చెప్పేసి ఏంటిది? కంటెంట్ కావాలా? కంటెంట్ కావాలా? చెప్తున్నా అంతేగాని మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మళ్ళీ క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది మీకు? మళ్ళీ మనం చెప్పాలి క్వశ్చన్ చేసినప్పుడు మీ నుంచి క్వశ్చన్ చేస్తే మీరు రైట్ చేస్తారు, లేదనుకో నువ్వు నీ ఇష్టం, నువ్వు అదేదో అన్న క్వశ్చన్స్ నేను చేస్తాను, నువ్వు అన్నకు ఆన్సర్ చెప్పు, అన్న నీ క్వశ్చన్ చేస్తా నువ్వు ఆన్సర్ చెప్పు, అయిపోద్ది కదా. మళ్ళీ మమ్మల్ని అడగండి, మమ్మల్ని సంబంధించలేదు, అందరు యూట్యూబర్లు పెట్టుకుంటే ఇప్పుడు ఏదో కంటెంట్ కావాలి ఇక్కడ గెలిచిందని అనవద్దు కదా. ఏదో మనుషులు తీసుకొచ్చి నువ్వేదో నాలుగు మాటలు చెప్పేసరిపోతుంది అనేది కదా, ఇలా నడుస్తుంది చెప్పండి.